భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గడ్కరీ గారిని ఈ పోలవరం ప్రాజెక్టు ఆదేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమన్నా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాల మీద వారు వివరణ తీసుకున్నారు. నితిన్ గడ్కరీ గారు పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అమలుని నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని 2019 గడువులోపు పూర్తి చేస్తాను అని చెప్పి వారు స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు. ఈ ప్రాజెక్టు అమలు విషయంలో కావలసినటువంటి వివిధ చర్యలను తీసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పూర్తి సమయ సీఈఓని నియమిస్తున్నాం. ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. స్వయంగా నేను ప్రతి నెలా ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తాను. ఏ విధంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే దాని మీద అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కాంట్రాక్టర్కు వస్తున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరిస్తాం. ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టరు కావలసినటువంటి అధునాతన యంత్ర సామగ్రిని సమకూర్చుకున్నాడు. డిజైన్లన్నీ కూడా పూర్తి అయ్యాయి. పనులను మరింత వేగవంతంగా చేయడానికి కావలసినటువంటి లిక్విడిటీ, వర్కింగ్ క్యాపిటల్, ఆర్థికపరమైన వనరులో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కూడా ప్రభుత్వం తరఫున మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల రోజుల్లో తప్పకుండా పనులు మరింత పురోగతి చెందుతాయి. చిల్లింగ్ ప్లాంట్ ఏదైతే ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారో యంత్ర సామగ్రి కూడా ప్రాజెక్టు స్థలానికి చేరింది. ఆ చిల్లింగ్ యంత్రం పనిచేసిన తర్వాత, ప్రాజెక్టు పనులు మరింత వేగాన్ని పుంజుకున్న తర్వాత నేను స్వయంగా వచ్చి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే నేను పర్యవేక్షిస్తాను. కాబట్టి మీరు మీకు ఎటువంటి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలవరం ప్రాజెక్టు ఎంత ప్రాధాన్యతో నాకు తెలుసు. నేను కూడా విదర్భ ప్రాంతం నుంచి వచ్చాను. నీటి ఆవశ్యకత, నీటి వనరుల యొక్క అవసరం ఎంతో నాకు అర్థమైంది, తెలుసు బాగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి ఉదాసీనత ఉండదు. నిర్ణీత సమయంలో పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పారు. మేము వారి దృష్టికి ఇంకో విషయాన్ని కూడా తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నియమించి దాని ద్వారా పనులు చేయాలనేటువంటి విషయం చట్టంలో ఉందో, ఆ పోలవరం ప్రాజెక్టు అథారిటీ యొక్క కార్యాలయం ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఈ కార్యాలయాన్ని కూడా మీరు ప్రాజెక్టుకు సమీపంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని, ప్రాజెక్టుకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద సిటీ, నగరం, పట్టణం రాజమండ్రి, రాజమండ్రిలో పీపీఏ కార్యాలయం ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి మేము కోరడం జరిగింది. తప్పకుండా పీపీఏ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పెడతానికి మేము నిర్ణయం చేస్తామని చెప్పి చెప్పారు.
తర్వాత మేము వైద్య శాఖ మంత్రి నడ్డా గారిని కలిశాం. మా ప్రతినిధి బృందం, అది మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఫతిమా కాలేజీ విషయంలో ఎట్లా సమస్యకు పరిష్కారం కనుగొనాలని వారు దాని వివరాలు చెప్తారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారిని కలిశాం. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారిని కలిసి పోలవరం ప్రాజెక్టు యొక్క ఖర్చు విషయంలో ఆర్థిక వనరులను సమయానికి అందించే విషయంలో సహకారం అందించాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మేము ఏదైతే పేర్కొన్నారో వాటన్నిటి కట్టుబడి ఉన్నాం, ఆ పనులు పూర్తి చేయడానికి తప్పకుండా సహకరిస్తానని చెప్పి వారు కూడా చెప్పారు. అలాగే రెవెన్యూ డెఫిషిట్, ఆర్థిక లోటు 2014-15 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 16,000 కోట్లుగా రెవెన్యూ లోటు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక లోటుని ఏ విధంగా పరిగణిస్తారో ఆ నిబంధనలకు అనుగుణంగా లోటును నిర్ధారించారు. నిర్ధారించిన మేరకు 100% మేము చెల్లిస్తాం, ఇప్పటికే చెల్లించాం. ఇంకా 138 కోట్ల యొక్క బాకీ ఉంది, దాన్ని కూడా ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇంకా మాకు కొంత వెసులుబాటు కావాలని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆర్థిక శాఖ అధికారులు నిర్ధారించిన దానికి అదనంగా కూడా కొంత ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాం, దాని గురించి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి పరిష్కరిస్తామని చెప్పారు. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ విషయంలో ప్రత్యేక హోదా స్థానంలో ఏదైతే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారో ఇందులో ప్రధానమైన ఒక అంశం ప్రత్యేక హోదా వలన ఆంధ్రప్రదేశ్కు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం జరుగుతుందో, ఆ ఆర్థిక ప్రయోజనానికి 1 రూపాయి కూడా నష్టం లేకుండా హోదా ప్రకటించినప్పటికీ ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలనేటువంటి ఆలోచనతో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ రూపంలో ఆ యొక్క సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. మేము ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ని తయారు చేయడం, ప్రభుత్వాన్ని అనుమతులు సమర్పించడం, అనుమతులు ఇవ్వడం, ఇది కొంత సమయం పడుతుంది. కానీ మీరు 14వ ఆర్థిక సంఘం కాలపరిధిలోనే వీటిని పూర్తి చేయాలనంటే మాకు ఆర్థికంగా నష్టం జరిగేందుకు ఒక అవకాశం ఉంది మా రాష్ట్రానికి. కాబట్టి ఈ విషయంలో కూడా మాకు వెసులుబాటు కావాలని వారికి విజ్ఞప్తి చేశాం. ఈ సమయాన్ని ఎలా వెసులుబాటు చేయాలో తప్పకుండా ఆలోచిస్తాం. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వలన సమయం కారణంగా రాష్ట్రానికి నష్టం జరగకుండా కూడా చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు విషయంలో అవసరమైతే సమయాన్ని పొడిగిస్తామనే విషయాన్ని కూడా వారు తెలిపారు. మధ్యాహ్నం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ గారిని కలిశాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చట్టంలో పేర్కొన్నటువంటి వివిధ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేశారు. విశాఖపట్నానికి ఐఐఎం, తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతిలో ఐఐటి, ఐఏఎస్ఈఆర్, ఇలా జరిగినటువంటి యొక్క సంస్థలు వాటి యొక్క భవన నిర్మాణాల విషయంలో పురోగతి ఉండాలి, వాటికి సంబంధించిన నిధుల విడుదల విషయంలో సహకారం అందించాలని చెప్పి కోరడం జరిగింది. వెంటనే వారు అధికారులతో కూడా మాట్లాడారు. ఐఐటికి, ఐఏఎస్ఈఆర్కి, ఎన్ఐటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తవుతుంది, త్వరలో పనులు పూర్తి మొదలు కాబోతున్నాయి. విద్యార్థులకు ఏ రకమైన ఒక నష్టం లేకుండా కూడా మేము త్వరితగతిన ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు.
ఈ విషయంలో రేపు లోక్సభలో రాజ్యసభలోనూ ప్రశ్న వస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ వివరాలన్నింటినీ కూడా వివరంగా ఇస్తామని చెప్పి వారు తెలిపారు. ఇకపోతే మానవ వనరుల శాఖ మంత్రిత్వ సంబంధించి చట్టంలో పేర్కొన్నటువంటి రెండు సంస్థలు ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ. ఈ విషయంలో కూడా ఎక్స్పెండిచర్ కమిటీ ఆమోదమైంది. ఈ యొక్క ప్రతిపాదనల క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లి ఆమోదం పొంది పార్లమెంట్లో చట్టం తీసుకురావడం ద్వారా ఈ రెండు సంస్థల ఏర్పాటు విషయంలో కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి జావడేకర్ గారు హామీ ఇచ్చారు.